मन की पेपर थर्ड थर्ड पेपर मन की पेपर एस कदा स्थूल अर्थशास्त्र स्थूल अर्थशास्त्र तरवा जातीय आदा उद्योग द्रव्य पेपर मन की थर्ड पेपर एम उद्योग मन के पेपर दींट मन एम उत्पत्ति मदि पद्धत यूनिट वन यूनिट वन जातीय आदा मन की यूनिट वन जातीय आदा चुनाव कदा आ जातीय आदा उत्पत्ति मदि पद्धत मन यूनिट वन चाप्टर जातीय आदा यूनिट टू कदा यूनिट टू कदमी मन मैं यूनिट टू जातीय आदा जातीय आदा जातीय आदा मन एम जातीय आदा उत्पत्ति मदिप पद्धत उत्पत्ति मदि पद्धत उत्पत्ति मदि पद्धत मूडे अंदर आदाय मदि पद्धति मोटमोद निना इंट्रोडक्षा अंदर जातीय आदायानी मूड पद्धत लवचन चपा जातीय आदायानी मूड पद्धत जातीय आदायानी मूड पद्धत मूड पद्धत लिखित अंदर मोटमोद उत्पत्ति मदि पद्धति रेडवे आदाय मदि पद्धति रेंडो आदाय मदि पद्धति मदि पद्धति मन स्टार्ट उत्पत्ति मदि पद्धत मोदी मन स्टार्ट उत्पत्ति मदि पद्धत मोटमोद पाइंट उत्पत्ति मदि पद्धति की इंकोक पेर मन चुनाव दी इन्वेंटरी पद्धति इन्वेंटरी पद्धति अच्छे इन्वेंटरी पद्धति अटे उत्पत्ति मदि अंटे ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తైనటువంటి వస్తువుల వస్తు సేవల యొక్క నికరమైనటువంటి మార్కెట్ను నికరమైనటువంటి మార్కెట్ విలువను కనుగొని వాటన్నిటిని కూడా కలిపితే మనకి ఈ స్థూల జాతీయ ఉత్పత్తి అనేది వస్తుంది
ఎలాగా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తు సేవల యొక్క విలువలన్నింటి ఒక సంవత్సరంలో అనేక రకాల రంగాల నుంచి అనేక రకాల ఉత్పత్తులు వస్తాయని చెప్పాను అనుకుంటుంది మీకు. అయితే వచ్చినటువంటి అవన్నింటిని కూడా కలపగా మనకి స్థూల జాతీయ ఉత్పత్తి అనేది వస్తుంది. అది దాన్ని మనం ఈ యొక్క మదింపు పద్ధతిలో చెప్పుకుంటాం. దాన్ని జాతి దీన్ని ఏమని చెప్తాను ముందు జాతీయ ఉత్పత్తి అని అంటారు. జాతీయోత్పత్తి అంటారు. దేన్ని ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల మీద వివిధ రంగాల మీద ఇదని మరి ఉత్పత్తి మదింపు పద్ధతుల్లో మొట్టమొదటి మొట్టమొదటి పై ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి వాటి యొక్క ఉత్పత్తక విలువని లెక్కించగా వచ్చేదాన్ని జాతీయ ఉత్పత్తి అని అంటాం. అన్ని రంగాల్లో అంటే పారిశ్రామిక రంగం కానీ లేక వ్యవసాయ రంగం కానీ ఇంకా అదర్వైజ్ అన్ని రంగాలు ప్రతి ఒక్కటి కూడా ఈ అన్ని రంగాల్లో వచ్చేటటువంటి దాన్ని ఈ యొక్క జాతీయ ఉత్పత్తి అని అంటాం. అయితే మనకి దీంట్లో కొన్ని తీసివేయాలి. ఏంటి జాతీయ ఉత్పత్తిలో జాతీయ ఆదాయానికి జాతీయ ఆదాయాన్ని మొత్తం లెక్కించకుండా లెక్కించాలని అంటే ఒక ఉత్పత్తిని ఒక సంస్థలో ఒక ఉత్పత్తి చేశారు, ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేశారు, ఆ ఉత్పత్తి చేసిన దానికి అరుగుదల తరుగుదల అనేది ఉంటుంది. అరుగుదల తరుగుదల అంటే ఒక ఉత్పత్తి కార్యక్రమం తయారు చేయడానికి ముడి సరుకు కావాలి, ఆ ముడి సరుకు కావాలి, తర్వాత యంత్ర పరికరాలు కావాలి, ఇంకా తర్వాత శ్రామికులు కావాలి. ఇవన్నింటిని కూడా తీసివేస్తే వచ్చేది నికర ఆదాయం, నికర ఆదాయం అంటారు దాన్ని. తర్వాత ఈ నికర ఆదాయాన్ని మనకి జాతీయ ఆదాయం లెక్కలోకి వస్తుందన్నమాట. అరుగుదల తరుగుదల తీసేయాలి, తర్వాత మనకి జాతీయ ఆదాయం అరుగుదల తరుగుదల తీసేసిన తర్వాత ఎగుమతులు దిగుమతులు తేడా కూడా చూడాలి. ఒకటి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క విలువని కలపాలి, విలువలన్నింటినీ కూడా కలపాలి. రెండో దీన్ని జాతీయ ఉత్పత్తి అని అంటారు. దీంట్లో అరుగుదల తొలగుదలను తీసివేయాలి. నెక్స్ట్ ఎగుమతులు దిగుమతులు తేడాన్ని చూడాలి. ఎగుమతుల్ని దిగుమతుల్ని ఆపేసి దిగుమతుల్ని మినహాయించి ఎగుమతుల్ని దీంట్లో కలపాలి. ఎగుమతులు కలిపినట్లయితే మనకి నికర ఆదాయం అనేది వస్తుంది. తద్వారా ఆదాయ వనరులు అనేవి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి జాతీయ ఉత్పత్తి అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా జాతీయ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం కాకుండా ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆదాయం ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎక్కువగా శ్రామిక ఎక్కువగా మనకి ఉత్పత్తిగా అన్ని టెక్నాలజీ అధునాతనమైన టెక్నాలజీలు ఉపయోగించి పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్నింటిలో కూడా నూతనమైన టెక్నాలజీని ఉపయోగించి చేస్తే వ్యయాన్ని తగ్గించుకుంటూ వ్యవసాయ రంగాన్ని కానీ అన్ని రంగాలను కూడా చేసినట్లయితే అది ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. దీంతో పాటు వ్యయాలు ఏ వ్యవస్థ అయినప్పటికీ కూడా వ్యయాలు అనేది తగ్గించుకుంటూ ఉండాలి. వ్యయాలు తగ్గించుకుంటుంటే మనకి ఆదాయం అనేది ఎక్కువగా కుదువబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక 10,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి. ఆ 10,000 రూపాయల జీతాన్ని ఇతను ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మామూలుగా వినవసరమైన వేస్ట్ ఖర్చులకి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు అనుకో, అతనికి ఆదాయం మదింపు అనేది ఉంటుందా? ఉండదు. అప్పుడు వచ్చినప్పుడే వెంటనే అవి కొనేసి ఇవి కొనేసి అన్ని లేకపోతే సినిమాలకు వెళ్ళి సెకండ్కి వెళ్ళి లేకపోతే ఇంకా ఎన్ని పనికిరాని వస్తువులన్నీ ఇట్లని అంటే లగ్జరీ వస్తువులన్నీ ఇట్లని కొనేసాడు అనుకోండి, ఉన్న శాలరీ అంతా అయిపోతుందా? అయిపోతుంది. కాబట్టి దానికి ఒక ప్రణాళిక నిర్ణయం చేసి ప్రణాళిక బద్దంగా ఖర్చు పెట్టుకుంటే ఒక 5,000 రూపాయలు ఖర్చు అయినా మిగతా 5,000 రూపాయలు మిగులుతుంది. అలాగే ఆదాయాన్ని మదింపు చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎక్కువగా
ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు ఏం చేస్తారంటే అన్నింటిని కూడా అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి వాటిని అన్నింటిని కూడా లెక్కించి ఎగుమతులను కలిపి దిగుమతులను మినహాయించి ఈ విధంగా చేస్తారు. దీనికి ఒక ఈక్వేషన్ కూడా నిన్న మీకు చెప్పాను. ఏం చెప్పాను, నికర జాతీయ ఆదాయం రావాలని అంటే ఏం చేయాలి, స్థూల జాతీయ ఆదాయంలో నుంచి తరుగుదలని తీసివేయాలి. నికర జాతీయ ఆదాయం రావాలంటే నికర నికర జాతీయ ఆదాయం ఎలా వస్తుందని చెప్పాను, దీని స్థూల జాతీయ ఆదాయంలో నుంచి స్థూల జాతీయ ఆదాయంలో నుంచి ఏం తీసేయాలని చెప్పాను, తరుగుదలని తరుగుదల తీశారు, రాస్తున్నారా, తరుగుదలని తీసేయాలి. ఏం కావాలి అని చెప్పారు, తరుగుదల తీసేసి నెక్స్ట్ నికర విదేశీ వ్యాపారం అంటే ఎగుమతులు, ఎగుమతుల్ని కలుపుతాం దీనిలో. నికర విదేశీ వ్యాపారాన్ని కలపాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆదాయం మదింపు అనేది మనకి ఎక్కువగా వస్తుందని చెప్పుకున్నాం. దీంట్లో మనం స్టార్ట్ చేసిన దాంట్లో ఈ ఆదాయ మదింపులోనే ఉత్పత్తి మదింపులో ఉత్పత్తి పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నిన్న ఇది స్టార్ట్ చేసి మానేసాం. దీంట్లో ఉత్పత్తి మదింపు పద్ధతుల్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. తర్వాత దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏమై ఉంది, ఉత్పత్తి పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్త, ఉత్పత్తి పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్త. ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు జాగ్రత్తలు ఏంటది, ఏంటి జాగ్రత్తలు తీసుకుంటాం మనం, ఉత్పత్తి పద్ధతులు అవలంబించవలసినటువంటి జాగ్రత్తలు. ఒకటి ఏంటది, ఒక వస్తువుని రెండు సార్లు లెక్కించకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఒకే వస్తువుని రెండు సార్లు లెక్కించకూడదు. ఒకే వస్తువుని రెండు సార్లు లెక్కించకూడదు అంటే ఒకే వస్తువుని రెండు సార్లు లెక్కించకూడదు అంటే మీకు ఏం చెప్పాను, ఒక వస్త్రపు ఒక వ్యవసాయదారుడు పత్తి పంటని ఉపయోగించాడు, పత్తి పంటని దాన్ని వ్యవసాయ రంగం మీద ఉత్పత్తి చేశాడు అనుకోండి, ఆ ఉత్పత్తి విలువ వ్యవసాయ రంగంలో గణన చేయబడుతుంది. జాతీయ ఆదాయంలో ఏం జరుగుతుందంటే వ్యవసాయ రంగంలో పండించినటువంటి అతని యొక్క పండించి ఏ పంట పండించాడు, ఉత్పత్తి పత్తి పంటను పండించాడు, ఆ పత్తి పంటను వ్యవసాయ రంగంలో లెక్కించబడింది. అయితే ఆ పత్తిని మార్కెట్కి వెళ్ళిన తర్వాత వస్త్ర పరిశ్రమకి ఉపయోగిస్తారని చెప్పారు. అయితే వస్త్రాలు తయారైన తర్వాత మళ్ళీ వస్త్ర పరిశ్రమలో కూడా దాన్ని లెక్కించారనుకో, ఆ విధంగా లెక్కించిన దాన్ని రెండు సార్లు లెక్కిస్తాం అని అంటారు. ఈ విధంగా లెక్కించడం వలన ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా ఒకే వస్తువు రెండు సార్లు లెక్కించకూడదు, ఆదాయ మదింపులో ఒకే వస్తువు రెండు సార్లు లెక్కించకూడదు. నెక్స్ట్ తర్వాత అంతిమ
అంతిమ వస్తు పద్ధతి. నెక్స్ట్ దీంట్లో ఒక పాయింట్ అంతిమ వస్తు పద్ధతి. అంతిమ వస్తు పద్ధతి అంతిమ వస్తు పద్ధతి అంటే ఏంటంటే ఒక వస్తువుకి ఒక ఉత్పత్తి రకంలో ఉత్పాదకాలకి వారికి ఒక వస్తువు తయారీకి ఉపయోగించినటువంటి ఉత్పాదకాలని మనం మినహాయించాలి. ఇప్పుడు సపోజ్ ఈ డస్ట్ ఉందనుకోండి, దీన్ని తయారు చేయడానికి కొంత రా మెటీరియల్ తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా లెక్కించవలసిన అవసరం లేదు, ఉత్పత్తిని మాత్రమే లెక్కించాలి. అంటే ఎలాగంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ అంతిమ వస్తు పద్ధతి అని అంటే ఒక ఉదాహరణలో మీకు అర్థమవుతుంది. ఎలాగంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటిని అచ్చు యంత్రానికి వాడికి ఎవరికైనా ప్రింటింగ్ చేసే మిషన్ వాళ్ళకి అద్దెకిచ్చామనుకోండి, అద్దెకిస్తే కొంత ఆదాయం అనేది వస్తుంది. ఆ ఆదాయం వస్తే అది జాతీయ ఆదాయం లెక్కలోకి వెళ్తుంది, జాతీయ ఆదాయానికి వెళ్తుంది, ఆదాయం వస్తుంది కాబట్టి. అదే ఇల్లుని ప్రింటింగ్ ప్రెస్ వాడికి అద్దెకివ్వకుండా సొంత ఇంటిగా వాడు ఇల్లు కట్టుకున్నవాడే ఉన్నాడు అనుకోండి, దాన్ని అంతిమ పద్ధతి అని, దానికి ఆదాయం రాదు. కట్టుకున్నవాడే ఉన్నాడు అనుకోండి, దాని మీద ఆదాయం వస్తుందా? దాని మీద ఆదాయం రాదు. ఆ విధంగా ఏంటంటే ఉత్పత్తి రంగాల్లో కూడా ఉత్పత్తికి ఉపయోగించినటువంటి వస్తువుల్ని ఈయన మళ్ళీ గణన చేస్తాడు అనుకోండి, అది ఏమవుతుంది? ఉత్పత్తికి కొంత మెటీరియల్ ఉపయోగిస్తున్నాడు, దాన్ని కూడా గణన చేసేస్తే అది అంతిమమైనది కాదు. అంతే, దాన్ని మన పరిభాషలో ఏమని చెప్తామంటే అంతిమ వస్తువు పద్ధతిలో ఉత్పత్తికి ఉపయోగించినటువంటి ముడిసరుకు విలువని జాతీయ లెక్కల్లోకి తీసుకోకూడదు. ఇప్పుడు చెప్పానే అది, ఇది ఒక వస్తువు తయారీకి మనం ఉపయోగించేటటువంటి రా మెటీరియల్ని ముడిసరుకుని లెక్కల్లోకి తీసుకోకూడదు అన్నమాట. అలా తీసుకున్నట్లయితే అది అంతిమమైనటువంటి దాంట్లోకి రాదు, అంతిమమైనటువంటి దాంట్లోకి రాదు. అంతిమైనది అని అంటే ఏ లెక్కలకు అంతిమైందంటే సొంత ఇల్లుడు అంతిమైన లెక్కలు అంతిమైన పద్ధతిలోకి వస్తుంది. తర్వాత అదే ఇల్లుని అద్దెకిస్తే అది మనకి జాతీయ ఆదాయంలోకి వస్తుంది. ఇప్పుడు రెండు రకాలుగా చెప్పాం. ఏంటి? ఒక వస్తువుని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ముడిసరుకుని లెక్కకి తీసుకోకూడదు. అలా తీసుకుంటే ముడిసరుకుని కూడా లెక్కకిస్తే ఇంకా మనకి రెండు సార్లు లెక్కిపోయిపోతుందిగా. ముడిసరుకు లెక్క వచ్చేది, తర్వాత ఉత్పత్తి అయిన వస్తువుని కూడా లెక్క. అందువల్ల ఏం చేస్తారంటే ఒకసారి లెక్కించాలంటే ముడిసరుకులు తీసేసి ఆ మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకి ఈ డస్ట్ తయారీకి రా మెటీరియల్ వచ్చింది, దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన శ్రామికుల్ని, తయారు చేయడానికి వచ్చిన వాళ్ళని, వాళ్ళ కూలీని, తర్వాత యంత్ర సామాగ్రిని ఉపయోగించుకున్నందుకు ఇవన్నింటిని కూడా లెక్క వేసాడనుకో, ఇవన్నీ లెక్కైతే ఇంకేముంటుంది? అలా కాకుండా ఉత్పత్తి తయారీకి ఎంత ఖర్చు అయిందో అన్నీ కూడా తరుగుదల అయితే తీసేసి మిగతా ఆదాయం ఎంత వస్తుందో దాన్ని లెక్క వేసుకుంటే అది మనకి మదింపు లెక్కల్లోకి వస్తుంది. చెప్పానుకోప్పుడు అంతిమమైనటువంటిది అంటే సొంత ఇంటి వాడు అంతిమమైన దానిలోకి వస్తాడు, అదే అద్దెకిస్తే అది మనకి జాతీయ ఆదాయంలోకి వెళుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకొకటి ఉంది. ఏంటి? బి, కలుపుబడిన విలువ పద్ధతి. దీంట్లోనే కలుపుబడిన విలువ పద్ధతి. కలుపుబడిన విలువ పద్ధతి అంటే ఏంటి? ఉత్పత్తి అయినటువంటి వస్తువులకి ఎంత ఆదాయం వస్తుందో, ఉత్పత్తి అయినటువంటి
వస్తువులకి ఎంత ఆదాయం వస్తుందనేది దీన్ని ఈ లెక్కలో కలిపేటటువంటి దాంట్లోకి వస్తుంది. అంటే ఉదాహరణకి చూడండి, ఉత్పత్తి అయిన వస్తువుల విలువ నుండి దానికి ఉత్పత్తికి ఉపయోగించినటువంటి ఉత్పాదకాల విలువను మినహాయిస్తే ఆ ఉత్పాదక ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి జాతీయ ఆదాయాన్ని కలిపి మనం దాని యొక్క అదనపు విలువ కింద లెక్కేస్తాం. చూడండి ఒకసారి రాసుకోండి ఎలా అంటే, ఉత్పత్తి వస్తువుల విలువ నుండి దాని ఉత్పత్తికి ఉపయోగించిన ఉత్పాదకాల విలువను మినహాయిస్తే ఆ ఉత్పాదక ప్రక్రియ ద్వారా జాతీయ ఆదాయానికి కలిపిన అదనపు విలువ తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి ఉత్పత్తి ప్రక్రియ కలిపితే అదనపు విలువలు మనకి తెలుస్తాయి. అదనపు విలువలు అనేవి తెలుస్తాం. అంటే ఏం కలపడం, మనకి ఉన్నటువంటి ఆదాయంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఉత్పాదక విలువలన్నింటినీ కూడా కలిపితే మనకి ఉత్పాదక ప్రక్రియలో ఎంత కలిపము ఎంత మిగిలింది అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక వస్తువునికి తయారు చేయడానికి ఉత్పాదక వస్తువులు అంటే దాన్ని మనం ఇంకొక మాటతో పిలుస్తున్నాం, ఏంటయ్యి రా మెటీరియల్ అంట. ఒక వస్తువు తయారీకి బుక్ తయారీకి ఏమేమి కావాలి మనకి, గుజ్జు కావాలా, ఏది ఎదురుకర్ల గుజ్జు, ఇంకా అనేక రకాల కెమికల్స్ ఇవన్నీ తయారు చేసి దాన్ని బుక్ని తయారు చేస్తారు. అంటే అనేక రకాలైనటువంటి ఉత్పాదకాలకి ఇవన్నింటినీ కలిపి తయారు చేస్తే దానికి ఉత్పాదకాల ప్రక్రియ ఉత్పాదక ఉత్పత్తికి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చులు తీసేసి మిగిలింది వచ్చేదే మనకి ఆదాయం అన్నమాట. అయితే అన్నిటినీ ఏటిని ఏ విలువల్ని ఉత్పత్తి విలువకు సంబంధించిన అన్ని ఉత్పత్తి అయిన వస్తువు విలువ నుండి దాని ఉత్పత్తికి ఉపయోగించిన ఉత్పాదకాలని మినహాయించాలన్నమాట. ఎప్పుడైనా సరే ఏం మినహాయించాలి మనం, ఎక్కువగా ఇదిగో ఒక వస్తువు తయారీకి డస్టర్ తయారీ అవటానికి దీనికి ఎంత ఖర్చు అయింది, మనకి తయారీ చేయడానికి తెచ్చినటువంటి రా మెటీరియల్ ఖర్చు మినహాయించేస్తేనే ఇది మనకి లాభం ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. అన్నీ కూడా కలుపుకోకూడదు. ఇవి కొనుక్కు వచ్చింది, అమ్మింది, శ్రామికుల ఖర్చు ఇవన్నీ కూడా కలపకూడదు అన్నమాట. అది ఆ విధంగా కలిపితే మనకి లెక్క అనేది తెలియదు. ఉత్పత్తి అయిన తర్వాత ఖర్చుల్ని మినహాయిస్తే ఆ వచ్చేటటువంటి మూలధనం ఉంటుంది, అదే మనకి ఆదాయం అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ కలుపుకున్న పద్ధతి అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ధరల మార్పుల ప్రభావాన్ని తొలగించడం. తర్వాత ఏంటి, ధరల మార్పుల ప్రభావాన్ని తొలగించడం. ఇదేంటి, ధరల మార్పుల ప్రభావాన్ని తొలగించడం. ధరల మార్పిడి ప్రభావాన్ని తొలగించడం అంటే ఏంటంటే, ఉత్పత్తి రాశిని మార్కెట్ ధరలతో ఎచ్చవేస్తే జాతీయ ఆదాయం లెక్క కట్టవచ్చు. ఏం చేయాలి, ఎచ్చవేతమే దేన్ని గుణకారం చేయాలి మనం, ఎచ్చవేత అంటే తెలుసు కదా, మల్టిప్లికేషన్ తెలుసు కదా, దేన్ని ఎచ్చవేయాలంట, ఉత్పత్తి రాశిని మార్కెట్ ధరలతో ఎచ్చవేయాలి. ఏం చేయాలి, ఉత్పత్తి రాశిని దేంతో గుణించాలంట, దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, మార్కెట్ ధరలతో. క్యాచ్ అవుతుంది, ఎందుకంటే
मल्टीप्लिकेशन చేయాలమా మార్కెట్ ధర చేస్తే అప్పుడు మనకి జాతీయ ఆదాయం అనేది వస్తుందన్నమాట జాతీయ ఆదాయం లెక్క కడతారు మార్కెట్ ధరతో హెచ్ చేస్తే ఒక ఇబ్బంది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అదేంటంటే ఉత్పత్తి పెరుగుదల లేకున్నా మార్కెట్ ధరలు పెరిగితే జాతీయ ఆదాయం ఇంత ముందు ఉన్న దానికన్నా పెరిగినట్లు కనబడుతుంది అంటే ఒకసారి ఉత్పత్తి రాసి మార్కెట్ ధరలతోటి మనం ఖర్చు చేస్తే జాతీయ ఆదాయం అనేది వస్తుంది ఇప్పుడు మార్కెట్లో వస్తువులకి ఒక ధర అనేది ఉండదు ఎందుకంటే ధర ఎప్పుడు కూడా వస్తువు యొక్క డిమాండ్ బట్టి ఉంటుంది సపోజ్ మనం ఒక వస్తువుని తీసుకుందాం అదేంటంటే ఉల్లిపాయలు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉల్లిపాయలు అనేవి మనకి మార్కెట్ లోకి ఎడతెరిపి లేకుండా ఎక్కువగా మార్కెట్ లో విస్తారంగా ఉన్నాయి అనుకోండి విస్తారంగా ఉంటే అప్పుడు అట్ల యొక్క డిమాండ్ ఏమవుతుంది డిమాండ్ తగ్గిపోయి ఎంత అమ్ముతారు కేజీ 10 రూపాయలకి అమ్ముతాడు డిమాండ్ తగ్గిపోయింది సప్లై ఎక్కువైపోయింది సప్లై ఎక్కువైనప్పుడు డిమాండ్ తగ్గిపోయి అతనికి మార్కెట్ లో ధర ఎంత ఉంటుంది తక్కువ వస్తుంది అదే ఉల్లిపాయలు సప్లై మొత్తం ఆగిపోయింది అనుకుంటే సప్లై ఆగిపోతే డిమాండ్ ఏమవుతుంది పెరుగుతుంది సప్లై ఆగిపోయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది తద్వారా ధరలు పెరుగుతాయి ఎప్పుడైతే ఈ యొక్క వస్తువుకి అక్కడ మార్కెటింగ్ ఎక్కువగా జరగాలంటే వస్తు సప్లై అనేది అధిక శాతంలో ఉంటే అది ఆ వస్తువుకి డిమాండ్ తగ్గిపోతుంది ఇప్పుడు ఈ మాస్కులు ఉన్నాయి మనం ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో మాస్కులు అనేవి వ్యాపారం పెద్ద వ్యాపారంగా జరుగుతుంది ఎక్కువగా 10 రూపాయలకి ఇచ్చేసేవాడు నాసి రకం తయారు చేసి 10 రూపాయలకి అమ్మేస్తున్నాడు అనుకోండి 10 రూపాయలు సామాన్య మానవుడు దేన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు 60 రూపాయల మాస్కును కొనుక్కుంటాడా కొనుక్కోడు 10 రూపాయల మాస్కునే కొనుక్కుంటాడు తయారు చేసినోడికి ఏ మార్కెటింగ్ చేసినోడికి ఎక్కువ డిమాండ్ ఉంది మరగా 10 రూపాయల మాస్కులు తయారు చేసినోడికి ఎక్కువగా డిమాండ్ వచ్చేసింది ఎందుకు 10 రూపాయలకి ఎక్కువగా ఆడికి లాభం వస్తుంది ఆడికి ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఎక్కువ మాస్కులు తయారు చేస్తాడు వీటికి 60 రూపాయల మాస్కులకి డిమాండ్ ఎక్కువే ఉంటుంది కానీ కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది ఎందుకు అందరూ కూడా ఉపయోగించరు కాబట్టి సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎక్కువగా ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి రాశిలో మార్కెట్ ధరలను ఎత్తువెత్తే మనకి జాతీయ ఆదాయం అనేది వస్తూ ఉంటుందన్నమాట అసలు మామూలుగా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా తలసరాదాయం ఎక్కువ ఉంటే తలసరాదాయం జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుంది ఆ దేశంలో జీవన ప్రమాణ స్థాయి బాగా ఎక్కువగా ఉందని చెప్పుకుంటాం అవునా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉండాలి అని అంటే ఆర్థిక అభివృద్ధి దశలు ఎక్కువగా ఉంటాయి అని అంటే దాని అర్థం ఏంటి ఎక్కువగా ఆ దేశంలో యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉందని అర్థం అన్నమాట సో ఈ విధంగా మనకి జాతీయ ఆదాయం ధరల మార్పుల్ని ధరల ప్రభావాన్ని తొలగించడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువ శాతం నెక్స్ట్ తర్వాత ఆదాయాల మదింపు పద్ధతి తర్వాత ఏంటమ్మా ఉత్పత్తి మదింపు పద్ధతి తర్వాత ఒకటి రెండోది ఆదాయ మదింపు ఆదాయ మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి అంటే సరే ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటంటే ఇందులో ఆదాయ మదింపు పద్ధతుల్లో ఎక్కువగా దేశంలో వ్యక్తులకు ఆదాయం బాటకం వడ్డీ వేతనాలు లాభాలు మూలకం ఇవి మనకి ఆదాయ మదింపులోకి వస్తాయని ఉంటాయి అంటే వ్యక్తులకు సంస్థలకి వచ్చినటువంటి బాటకం వడ్డీ
లాభాలు వేతనాలు కలిపితే జాతీయ ఆదాయం వస్తుందన్నమాట. దీనికి సొంత ఉపాధి వలన ఆర్జించేటటువంటి ఆదాయాన్ని అని చెప్తాం. అంతేకాకుండా ఈ ఆదాయ మదింపు పద్ధతిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవి రేపటి కార్యక్రమంలో మీకు రేపు పాఠంలో నేర్పిస్తాను.